हाई फ्रेंड्स वेलकम टू दाजेस किचन एंड व्लॉग्स नेनु मी शिरीश मैं चैनल चूडबोये रेसीपी प्रती उपयोगपड़े रेसीपी अंडी रेशन बियों तो इडली रवा चाला ईजी चेसुकोवच्चु चाला चाला बागुंटुंदि टेस्ट कूडा प्रति इंट्लो इडली रवा चाला उपयोगकरं कदंडी मनं चाला डबुल तो बयट कोनुकोच्चुकुंटामु मनं इंट्लोने रेशन बियों तो चाला ईजी चेसुकोवच्चु इप्पुडु एला चेयालो चूसेद्दामा अलागे ना वीडियोनि लाइक चेयडं मर्चिपोकंडि फ्रेंड्स रेशन बियों मन इडली रव चोबी मन मूल बैठ कम कदा इडली रव रेशन बियों तो चाल ईजी चुस्कुँ मन को चाल तक खर्च रेडी अयट मन को 50 नीचे 60 रूपी वरकू उ कदा इपू रेशन बियों इडली रव ए तैयार चूदा ఒక కుక్కర్ లోకి నేను 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి రెండు పెద్ద గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నేను తీసుకున్న బియ్యానికి ఈ వాటర్ సరిపోతాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే పెద్ద గిన్నె తీసుకోవాలండి ఈ వాటర్ లో ఇప్పుడు మనము 1 టీ స్పూన్ salt ని తీసుకోవాలి ఈ వాటర్ మనకు ఒక బాయిల్ రావాలి చూడండి మనకు వాటర్ బాగా వేడెక్కినే కదా మనం తీసుకున్న బియ్యాన్ని అందులో యాడ్ చేసుకుందాం ఈ బియ్యాన్ని అన్ని కూడా ఒకేసారి వేసేసుకోవాలండి कलटर टू टू थ्री मिनट्स उचाली रईस टू थ्री मिनट्स इंदो अलागे उम्मीं कदमी इप्ड स्टव आफेको वाटर वड़गटेक मन वाटर अभी पोन तरह मन क्ला आरबेवी रईस इंदो वाटर अभी पोयानी वीट आरबेक इपड़ నేను తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక చాట తీసుకొని అందులో వైట్ క్లాత్ వేసుకొని వీటిని ఆరబెట్టుకుంటున్నానండి ఎండలో ఒక 2 నుంచి 3 గంటలు ఆరబెట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నట్లయితే పెద్ద క్లాత్ తీసుకొని దానిపైన పోసుకుంటే తొందరగా ఆరిపోతాయి బియ్యం బాగా ఎండినేయండి బాగా ఆరిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి తడి తడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకు రవ్వని స్టోర్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందండి పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అంటే కంప్లీట్ గా ఆరిన తర్వాతనే మనము రవ్వ ప్రిపేర్ చేసుకుంటే రవ్వ రవ్వగా వస్తుంది కొంచెం తడి మీద పట్టుకున్నాం అనుకోండి మనకు రవ్వ రాదండి సరిగా కంప్లీట్ గా ఆరిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి కొన్ని కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు మనకు పౌడర్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ అలాగే మన మిక్సీ జార్ కూడా తడిగా ఉండకూడదు కంప్లీట్ గా డ్రై అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు ఇలా రవ్వ రవ్వగా ఉండాలండి మనం బయట తెచ్చుకునే రవ్వ కన్నా కూడా ఇలా రవ్వ చేసుకొని చేసుకుంటే మనకి ఇడ్లీలు చాలా తెల్లగా చాలా సాఫ్ట్ గా కూడా వస్తాయండి ఇది ఒక బౌల్ లోకి తీసుకొని మిగతాది కూడా ఇలాగే మిక్సీ పట్టుకుందాం మనము ఈ బియ్యాన్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చుండి మనకి ఎప్పుడు రవ్వ కావాలనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వను మిక్సీ పట్టుకోవాలని ఏం లేదండి ఇసుర అంటే అందులో ఇసురుకుంటే రవ్వ ఇంకా చాలా బాగా వస్తుంది రేషన్ బియ్యాన్ని మనము ఎన్నో రకాలుగా వాడుకోవచ్చుండి ఇడ్లీ రవ్వ కూడా సేమ్ మనం బయట తెచ్చుకునే దానిలాగే ఉంటుంది ఇడ్లీ రవ్వ మనం కొంచెం రవ్వ రవ్వగా పట్టుకుంటాం కదండి పప్పు చేసి మనము చాలా ఫైన్ గా పట్టుకోవాలి కొంతమంది బరకగా పట్టుకుంటారు కదా ఈ రవ్వకి అలా పట్టుకోవద్దు మనం పప్పుని చాలా ఫైన్ గా పట్టుకుంటేనే బాగుంటుంది దీంతో మీకు ఇప్పుడు ఇడ్లీ చేసి చూపిస్తాను ఎంత బాగా వస్తాయో చూడండి ఈ గ్లాస్ తోనే నేను 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను దీంతోనే 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి 1 గ్లాస్ మినపప్పుకి నేను యాజ్ యూజువల్ గా నేను 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను గ్లాస్ కొల్చుకున్నాం కదా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ రవ్వని 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల రవ్వ వచ్చిందండి ఇది మనకు చాలా రీజనబుల్ అండి బయట తెచ్చుకుంటే మనకు 50 టు 60 రూపాయస్ పడుతుంది కేజీ 1 రూపాయలో మనము ఒక కేజీ రవ్వని ప్రిపేర్ చేసుకోవచ్చుండి ఎంత తక్కువ కాస్ట్ కదా మీరు కూడా ట్రై చేయండి ఈ రవ్వని కూడా ఇదే గిన్నెలోకి పోసేసుకుందాం ఈ రవ్వని వాటర్ లో కొద్దిసేపు నానబెట్టుకోవాలండి 5 మినిట్స్ నానబెట్టుకున్నాం కదండి రవ్వను ఇందులోంచి తీసి మనము పిండుకోవాలండి ఇలా పిండుకొని వేరొక గిన్నెలోకి వేసుకుందాం ఈ రవ్వను మనం ఎక్కువగా కడుక్కోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా అందులోనే డస్ట్ అంతా పోతుంది వాటర్ లోకి వెళ్లి రవ్వను తీసుకుంటున్నాం కదా ఇప్పుడు కూడా ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది మొత్తం రవ్వను ఇలాగే తీసేసుకోవాలి వాటర్ లోంచి
అంత వాటర్ లోంచి తీసుకున్నాం కదండి రవ్వను ఈ రవ్వను ఆ వాటర్ తీసేసి మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకోవాలండి మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పెద్ద గిన్నెలోకి తీసుకుంటే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యాన్ని మనము అందులోనే ఇప్పుడు నేను మినపప్పును కూడా మిక్సీ పట్టుకుంటున్నాను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను అదే రవ్వతోని ఇడ్లీ చేస్తున్నానని చూపిస్తున్నానండి చూడండి మినపప్పుని ఇలా ఫైన్ గా మనము గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ రవ్వలో యాడ్ చేసుకుందాం కలిపేసుకుందామండి చాలా గట్టిగా ఉంది కదా పిండి జార్ కడిగి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి అలాగే ఈ పిండికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడే ఈ పిండికి నేను 1½ టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను చూడండి మనం 1 రూపాయి పెట్టి బియ్యం తెచ్చుకుంటే 1 కేజీ రవ్వ తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో చేతో కలుపుకున్నామండి మంచిగా నేను ఇప్పుడే సోడా యాడ్ చేయట్లేదండి మార్నింగ్ వేసుకునే టైంకి యాడ్ చేస్తాను మీరు కావాలంటే ఇప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయాలి బాగా పులుస్తుంది మనకప్పుడు దీన్ని నార్మల్ ఇడ్లీ బ్యాటర్ లాగానే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి పిండి పొంగిందేమో చూద్దామండి పిండి బాగానే పొంగిందండి నేను కొంచెం ఎర్లీగానే మిక్సీ పట్టాను ఈ వెదర్కి ఇది పొంగదనేసి నేను ఒక 3 o'clock అలా మిక్సీ పట్టానండి దీన్ని సగం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మిగతా సగం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సగం సరిపోయేంత తీసుకొని అందులో మనము వంట సోడా యాడ్ చేసుకోవాలండి లేదంటే ఇడ్లీలు మనకు సాఫ్ట్గా రావు నేను ఈ పిండికి సరిపడు 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం గట్టిగా ఉంది 1 టేబుల్ స్పూన్ వాటర్ అండి ఎక్కువగా తీసుకోవద్దు ఇలా కలుపుకొని మనము ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలండి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే అందులో ఎయిర్ ఫామ్ అయ్యి మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదండి ఇప్పుడు ఇడ్లీలను వేసుకుందాం మనం నార్మల్ ఇడ్లీలను ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి 6 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఇడ్లీలు రెడీ అవుతాయి 6 to 7 మినిట్స్ మనం నార్మల్ ఇడ్లీలను ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అలాగే కుక్ చేసుకోవాలండి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా వచ్చాయి నార్మల్ ఇడ్లీలలాగే వచ్చాయి తీసి మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం ఈ ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకోలేదండి మీరు కావాలంటే ఈ ప్లేట్లకి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో ఎంతో తక్కువ ఖర్చులో ఇంట్లోనే ఇడ్లీ రవ్వను చాలా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం బయట రవ్వ తెచ్చుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ